హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ ఎల్ఆర్. ఈ వీడియోలో మీరు వచ్చేసి పెద్దోని బర్త్డే సెలబ్రేషన్స్ చూస్తారండి. బర్త్డే సెలబ్రేషన్ చేసిన వీడియో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. అక్టోబర్ 4 రోజు బర్త్డే జరిగింది. అంటే పెద్ద బతుకమ్మ పండుగ నెక్స్ట్ డే అండ్ దసరాకి ముందు రోజు వన్ బర్త్డే వచ్చిందనమాట. వాడు దసరా సీజన్లోనే పుట్టాడు, అందుకే వన్ బర్త్డే ఎప్పుడు దసరా సీజన్లోనే వస్తుంది. దసరా స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ మిడిల్లో కానీ అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే, మేము బెలూన్ డెకరేషన్ చేస్తున్నాము అండ్ డెకరేషన్ కోసం బెలూన్స్ అయితే కట్టాము. కానీ ఫస్ట్ కట్టేసి అక్కడ పెడితే ఏమైందంటే, పిల్లలు ఆడుకోవడం వల్ల బెలూన్స్ పలిగిపోయి అది షేప్లెస్గా తయారైంది. ఒకటి పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఇంకొకటి అనేది ఖరాబ్ అయిపోయింది. బట్ దాన్ని అట్లాగా ఇట్లాగా చేసి సెట్ చేసి ఇక ఫైనల్గా అయితే కట్టించేసాను, అంటే కట్టేశాము. అండ్ నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎల్లో తీసుకున్నాను కదా, అస్సలు ఎల్లో బాగలేదు అండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎల్లో బాగుండదు అని చెప్పేసి. ఇంట్లో అవైలబుల్గా అదే ఉంది అని చెప్పేసి నేను అది కట్టేశాను. కాకపోతే బ్యాక్ సైడ్ వైట్ కానీ బ్లూ రెడ్ అలాంటి కాంబినేషన్ తీసుకోవాల్సింది. మీరు ఇలా చూడండి, ఒకసారి చూసుకోండి, ఎల్లో బ్యాక్గ్రౌండ్ అంత బాగాలేదు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడంతా నేను వైట్ తీసుకున్నాను కాబట్టి బ్యాక్ సైడ్ రెడ్ అండ్ ఎల్లో కాకుండా వేరే ఏ కలర్ అయినా బాగుండేదేమో అనిపించింది. అండ్ థీమ్ వచ్చేసి ఎల్లోలో ఉంది కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే, దసరా కోసం వేసుకుందామని తెచ్చుకున్న డ్రెస్ కూడా నేను ఆ రోజు వేసుకున్నాను. మేకోసే వేసుకొని వదిలేసి అండ్ దసరా రోజు మళ్ళీ వేసుకుందామని చెప్పేసి. సో శారీ తీసుకున్నాను కానీ అది బ్లౌజ్ స్టిచ్చింగ్ కాలేదన్నమాట. అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుగుతున్నాయి. అండ్ పెద్దోనికి ఏమైంది అని అడుగుతున్నారు. వానికి పుట్టినప్పుడు ఫిట్సెస్ వచ్చేసి వానికి నరాల ఎఫెక్ట్ వల్ల కొంచెం అనేది వానికి హ్యాండ్స్ అనేది పనిచేయవు అండ్ కొంచెం మాటలు కూడా రావు. సో ఇది ఏమైంది పెద్దోనికి అని మళ్ళీ డౌట్ అయితే అడగొద్దు, ఓకేనా. అండ్ ఇక్కడ చిన్నగా సింపుల్గా మేము బర్త్డే చేసుకున్నాము. యాక్చువల్గా చిన్నగా కేక్ కట్ చేద్దాం పిల్లల్ని పిలిచి అనుకున్నాం, కానీ మా పెద్దోడు ఒప్పుకోలేదు. నాకు బెలూన్స్ కట్టి అన్నీ చేసి కేక్ కట్ చేయాలి అని చెప్తే సరే వాని ఇష్టం ఎందుకు వద్దు అనాలని చెప్పేసి ఇలా కేక్ అయితే కట్ చేసినాం. అండ్ మా రిలేటివ్స్ని, మా మామయ్య వాళ్ళని, వాళ్ళందరినీ ఎవరిని పిలవలేదు. చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసాము. మా సిస్టర్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది, అంటే ఇంట్లో కాదు, తనది వాళ్ళది వేరే, వాళ్ళ హస్బెండ్ది కూడా అదే ఊరు అనమాట. మేనబావకి ఇచ్చామన్నమాట మా చెల్లెని. సో తను, మా అమ్మ వాళ్ళు ఒకే దగ్గర ఒకే ఊర్లో ఉంటారు కాబట్టి మా సిస్టర్ అయితే వచ్చేసింది, ఓకేనా. అండ్ ఇక్కడ బర్త్డే స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియో మొత్తం బర్త్డే సెలబ్రేషన్స్ చూసేసేయండి. ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తున్నాము. అంటే వానికి ఇప్పుడు వచ్చేసి 11 కంప్లీట్ అయిపోయి 12 స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో 12 స్టార్టింగ్ ఇప్పుడు. వాడు మంచిగా ఉండుంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మాకు ఒక పెద్ద బాధ ఏంటి అంటే, మా పెద్ద బాబే, వాడు కొంచెం ఏంటంటే, వాడికి అన్నీ తెలుసు, అన్నీ చేయగలుగుతాడు, కాకపోతే వాని బాడీ అనేది వానికి సపోర్ట్ చేయదు, అంతే అండి. అండ్ ఇక్కడ వాడికి ఊదడం రాదని నేను ఊతున్నా, మళ్ళీ మీకు ఆ డౌట్ రావచ్చు నువ్వెందుకు ఊతున్నావు అని చెప్పేసి, వాడికి ఊదడానికి రాదు అని నేను వానికి హెల్ప్ చేశాను. కూర్చోరా అంటే కూర్చోని అంటున్నాడు వాడు. అండ్ మీరైతే ఈ వీడియోలో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చూసేసేయండి. Thank you.
ఇంకా బర్త్డే అంతా అయిపోయిందండి. నేను ఏంటంటే చిప్స్, ఆలు చిప్స్ అండ్ కేక్ పెట్టాను. కారా రొటీన్గా ఉంటుందని చెప్పేసి ఈసారి ఏంటంటే ఆలు చిప్స్ అనుకుని ఆలు చిప్స్ తెచ్చాను. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.